అండి అందరికీ నమస్తే। మనకి ఎన్డీఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది। 2021 సంవత్సరానికి గాను NDA II నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది। సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అయితే మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను। మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే ప్రతి దాని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎట్టి పరిస్థితిలో స్కిప్ మాత్రం చేయకండి। सो इध ऑफिशियल पीडीएफ अंडी। ई पीडीएफ लिंक ने नेनु किंद डिस्क्रिप्शन लो इस्तानु, मीरु अक्कडिकि वेल्लि अयिते दीनिनि डाउनलोड अयिते चेसुकोंडि। डाउनलोड चेसुकोनि डीटेल गा अयिते चदवंडि। सो नेनु इप्पुडु कूडा मीकु क्लियर एक्सप्लेन चेस्तानु, बट मीरु अयिना कूडा ओकसारि डाउनलोड चेसुकुंटे क्लियर गा अयिते चूसे प्रयत्नं अयिते चेयंडि। ఒకసారి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 9/6/2021 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి। అంటే ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి। ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 29/6/2021 అంటే 29 జూన్ 2021 కి అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది। ఇక మనకు ఎన్డీఏ అంటే మనకి 3 రకాల డిఫెన్సెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది। ఒకటి నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అట్ ద సేమ్ టైం నావల్ అని చెప్పేసి మనకు 3+1 4 ఉండడం అయితే జరుగుతుంది। వేకెన్సీస్ కనుక మొత్తం చూసుకున్నట్టయితే మనకి 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇందులో ఆర్మీ వింగ్లో 208, అదేవిధంగా నేవీ వింగ్లో 42, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 120 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది। అదేవిధంగా మనకు నావల్ అకాడమీ నుంచి అయితే 30 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట। సో మొత్తంగా చూసుకుంటే మనకు 400 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్కి రావడం అయితే జరిగింది। ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 2 జనవరి 2003 నుండి 1 జనవరి 2006 మధ్యలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి। అదేవిధంగా మీకు పెళ్ళి అయితే కావద్దన్నమాట। ఈ నోటిఫికేషన్ ఓన్లీ మేల్కి మాత్రం అవకాశం ఉంటుంది, ఫీమేల్కి అయితే అవకాశం అయితే ఉండదు। సో ఎవరైతే పెళ్ళి కాని అబ్బాయిలు మాత్రమే ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట। 2 జనవరి 2003 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, 1 జనవరి 2006 లోపు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట। సో ఇదొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి। ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైతే ఆర్మీ వింగ్ ఉందో ఈ ఆర్మీ వింగ్కు ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట। సో ఇంటర్లో మీకు ఏ గ్రూప్ అయినా ఏం కాదు, మీరు ఇంటర్ అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది। అదేవిధంగా ఏదైతే నేవీ ఉందో, ఎయిర్ ఫోర్స్ ఉందో, నావల్ అకాడమీ ఉందో వీటికి వచ్చేసి ఇంటర్ అయితే పాస్ అవ్వాలన్నమాట। ఈ ఇంటర్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ని అయితే చదివైతే ఉండాలన్నమాట। సో మేజర్గా ఈ 3 సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా ఉండాలి। అంటే ఇది ఎంపీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది। సో మిగతా వారికి అయితే ఛాన్స్ అయితే లేదు। సో మిగతా వారు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే సో మీరు ఆర్మీ వింగ్కు మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది। ఇది కేవలం 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది। ఇక ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు। అదేవిధంగా ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 100 రూపాయల ఫీ అయితే ఉందన్నమాట। ఇక ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారైతే తొందరగా అయితే అప్లై చేసుకోండి। సో మనకు ఎక్కువ సమయం అయితే ఉండదు, కేవలం ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి। సో ఇక మనకి ఎగ్జామ్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే ఏపీ అండ్ తెలంగాణ వారికి మన రాష్ట్రాల్లోనే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి। ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వారికి అయితే హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తిరుపతి, ఉదయ్పూర్, అదేవిధంగా విశాఖపట్నం, ఈ 3 ప్రాంతాలలో మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట। సో ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే మనకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు। ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు ఉద్యోగం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది। ఈ ఉద్యోగం కూడా 5th సెప్టెంబర్ 2021లో ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు డేట్ని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది। అయితే ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అనే విషయం చూసుకున్నట్టయితే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మ్యాథమెటిక్స్ నుంచి 300 మార్కులు ఉంటాయి, జనరల్ అబిలిటీ టెస్ట్ నుంచి మనకు 600 మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట। సో దేనికి 2.5 గంటల సమయం అయితే ఉంటుంది। సో ఫ్రెండ్స్ మొత్తంగా చూసుకుంటే మనకి 900 మార్కులు ఉంటాయి। అదేవిధంగా మనకి SSB ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఈ ఇంటర్వ్యూలో 900 మార్కులు ఉంటాయి। సో మొత్తంగా చూసుకుంటే మనకు 1800 మార్కులు అయితే ఉంటుందన్నమాట। సో ఎవరైతే ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ చేసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేస్తారు। సో ఇంటర్వ్యూలో కూడా మీరు మంచి ప్రతిభ కనబరిచిండ్రు అంటే మీకు ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట। సో ఈ ఉద్యోగం కనుక సాధిస్తే మీ జీవితం ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్। సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి। అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనే దాని గురించి కూడా నేను రేపు ఒక వీడియో కూడా చేస్తాను। ఆ వీడియోలో మీకు ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు క్లియర్గా అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను। ఇక హైట్ గురించి చూసుకున్నట్లయితే మీ హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలన్నమాట. ఇదొక క్వశ్చన్ అయితే గమనించండి. సో ఇదండి NDA నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి కొంత సమాచారం. మీకు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం అందిందని అయితే భావిస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ సిలబస్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో NDAలో ఉద్యోగం అనేది సాధించినాము అంటే మన జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళినట్టే, ఆఫీసర్ హోదాలో మనకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు 4 సంవత్సరాల విద్య అనంతరం మీకు ఇంజనీరింగ్ పట్టాతో పాటు ఆఫీసర్ హోదాలో మీకు ఉద్యోగాన్ని అయితే ఇస్తారన్నమాట. సో అంత చక్కని అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.